कैसे कर रहा है गुम्पुगा दर कैसे रो ये चादवा अलेक्स रानी ने आधे का गौरव ఈ తడవ మిస్ అవ్వదుగా మిస్ అవ్వదు ఏసేద్దాం ఏసేస్తే పోయే మనసునపించు మంచితనం పూరి జయించు స్వార్థ గుణం యాగ జ్యోతిని వెలిగించు ఫలించు నీ ఆశయ సాధన ఫలించు ఇలలో న్యాయం లేదు సుమా ఇది కలకాలం మరువకుమా నరులే వెలుగున కనలేరు దేవుడు కలడని మరిచేరు ఆహా ఓహో లాలలాలలాలు ఫుట్బాల్ ఆడడానికి బాల్ తవల్రా అన్న గాళ్ళ దగ్గర హెడ్డింగ్ ఇస్తే సోల్పడునరా ఫౌల్ కిక్ పెనాల్టీ ఏంటమ్మా పసిపిటం పడుతున్నాడు పడుతున్నావు లాగిస్తే కాసేపు పడుతున్నాడు చెక్ అంటే ఫైట్ టీమ్ తన సీట్ లో కూర్చొని చూడాలరా కళ్ళతో సైగ చేస్తేనే ఫోన్ నెంబర్ ఇచ్చిండేది తింగర్ వేషాలు వేస్తూ ఫోన్ నెంబర్ అడిగితే ఇచ్చేదాన్ని నువ్వెళ్ళమ్మా చూపండి ఏంట్రా ఫైట్ సప్పగా ఉంది గురువు కప్పు చెవులు నా చెవులు ఏంటి గురు ఒళ్ళో శనగోపం పెట్టినట్టు కొడుతోంది తలవేరు ముండవేరైంది అయ్యో పాపం అయిపోయింది అయిపోయింది వెళ్ళండి వెళ్ళండి నోటి చెప్పకర్లేదు అసలు ఏంటమ్మా ఫ్రెండ్సా అడుగుతుంది చూడు పోరా పోరా అవును కప్పు అదేంటి అడుచుకుంది ఆరు టీములతో ఆడి గెలుచుకున్న కప్పుని ఎర్ర కొట్టి కుషి చేస్తున్నావా మర్యాదగా నా కప్పు కావాలంటే నేను సొట్టలు తీయించినా నాకు ఈ కప్పే కావాలి అదెలా కుదురుతుంది చెప్పు ఆగండి తెల్లారగానే పదింటికి ఇచ్చేస్తాను ఓకే
అదే 6 గంటలు అయింది, చీకటి పడింది, ఇంట్లో వెతుకుతారు, రేపొద్దునే షాప్కి వెళ్ళడం కుదురుతుంది. ఓ ఇట్లాంటి కప్పే వెతకాలి, డబ్బులు రెడీ చేయాలి. ఓకేనా? ఓకేనా ప్లీజ్. అయితే ఓకే, రేపు పొద్దున్నే 10 గంటలకి నా కప్పు నాకు ఇచ్చేస్తావుగా? ప్రామిస్, వస్తాను. ఏ కింగిని మింగిని ఐడి హలో కప్పు ఇచ్చేసి తీసుకెళ్ళి. ఏంజల్ ఆశీర్వాదం. వాతమా అమ్మాయి అడగగానే 10 ఇంటికి కొప్పేసుకున్నావు ఎందుకు? ఏరియాలో అందరూ వెయిటింగ్. ఎందుకు? కప్పు కోసం. ఇంటికాడ హౌస్ఫుల్ అంట. ఓ మై గాడ్. కప్పు చూసాకే కళ్ళు మూద్దామని నేను ఎదురు చూస్తా ఉంటే నువ్వేంద్రా అంటే కప్పు చూపించకుండా నేను తీసుకెళ్తున్నావే. ఏయ్, కప్పు కళ్ళతో చూస్తే కనుమిస్తావుగా నువ్వు? మాట మార్చవుగా, ఇది ఇయ్యమను ఇమ్మంటుంటే. సరిగ్గా చూడు, బాగా చూసావుగా, ఇప్పుడు కళ్ళు మూయి. రేయ్, ఈ బాడీ ఎత్తకపోయిందిరా. నా కళ్ళ అద్దాలు మార్చాలేమో, కొత్త కప్పు అణిగిపోయినట్టు తెలుస్తోంది. ఏం లేదు కదా, అయ్యయ్యో. ఏంటరా బిగిల్? నన్నా ఏమైంది? ఇవాళ మ్యాచ్ లో గెలుపు మాదే. మందేస్తావా? అయ్యో వద్దు నాన్నా. ఏస్తానని చెప్పుంటే నువ్వు తన్నులు తినేవాడివి. ఏదో మాట వరుసకో మాట అంట. నువ్వు వద్దు అనగానే పొంగిపోతాడు నాన్న. రా కూర్చో. పర్లేదు నాన్న. కూర్చోయ్యా. నాకు 12 ఏళ్ళుంటాయ్యా. నా బాబు నాకమలే తాగుతావని అడిగాడు, గమ్మున తాగి పరేశాను. ఇప్పుడు దక్కదిన్నే వదలేకపోతున్నా. 16 ఏళ్ల వయసులో చేతికి కత్తి అందించాడు. తప్పుడు పనులు చేయడానికి ఆళ్లు కత్తులు తెస్తున్నారు, ఆ తప్పు జరగకుండా చూడడానికి మనం కత్తులెత్తుతున్నాం. కాని బయట చూసేవాళ్ల కళ్ళకి అందరం రౌడీ మూకలుగానే కనపడుతున్నాం. ఇదంతా నాతోనే పోనీ బిగిల. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా, నీ రూటే వేరయ్యా. మన ఏరియాలో బడే గనుక ఉంటే పిల్లలందరూ మారతారు అన్నారు. గుడి గడ్డం, చర్చి గడ్డం, ఏం జరగలేదే. నువ్వు ఆ బంతిని తీసి ఆ పిల్లల చేతిలో పెట్టగానే అప్పుడు మార్పు మొదలైంది బిగిల. కత్తులట్టుకుని బీచ్లో తిరిగే పిల్లలు గ్రౌండ్ లో బంతులట్టుకుని తిరగడం మొదలెట్టారు. గొడవలు ఎట్టుకోవడానికి వాళ్ళకి టైం లేదు మైకిల్. టోర్నమెంట్, మ్యాచ్ అని పిల్లలందరూ తెగ బిజీ. ఇదంతా ఎవరి వల్ల? రాజప్ప వల్ల, మైకిల్ వల్ల, బిగిలే. బిగిలే వాళ్ళకి హీరో. బిగిలు మళ్ళీ ఆడాలి, బిగిలు మళ్ళీ టీవీలో కనపడాలి, బిగిలు మళ్ళీ పేరు రావాలి. బిగిలు 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 బిగిలు. ఇక్కడితో వదలకూడదు బిగిల, నువ్వు ఇండియా కోసం ఆడాలి. ఈ లోకం మొత్తానికి నువ్వు యాడ్ నుంచి వచ్చావో తెలియాలి. అప్పుడే ఈ మురికి వడవంక లోకం అంతా చూస్తుందయ్యా. నీ మూలంగా ఒక్కొక్కడు వెలుగులోకి రావాలి. ఎక్కడ తప్పు జరిగినా పోలీసులు మన ఏరియా పిల్లకాయలనే పట్టుకుపోతున్నారయ్యా. అది మారాలయ్యా. కత్తి కత్తి చేత అట్టుకుని ఎప్పుడు సాధించబోయేది లేదు. నువ్వు ఆడే ఆట వల్లే మా లాంటోళ్ళ జీవితాల్లో మార్పు రావాలా. మీ నాయన నమ్ముతున్నాడయ్యా. నాకు నమ్మకం ఉంది నాన్న. నువ్వు నీకోసం ఆడలేదు బిగిల, మన జనం కోసం ఆడుతున్నావయ్యా. అందుకని నీ ఆట
ఇద్దరు పోవాలంతే. కప్పు ముఖ్యం బిగ్లు, వదలొద్దు. వదిలిపెట్టాను నాన్న. సరే బిగ్లు, నువ్వు బయలుదేరు, నాదే ఉంది, మాట్లాడుతూనే ఉంటా. ఉదయాన్నే ప్రాక్టీస్ ఉంది కదా. అవునన్న. సరే వెళ్ళు బిగ్ల. నాన్న కావలించుకోరా. ఏంజల్ ఆశీర్వాదం. రైల్వే స్టేషన్ లో చూసా, ఇవాళే ఫస్ట్ టైం. అది ఐడి కార్డు ఎలా కింద పడిందో తెలీదు, ఇంతకుముందు పరిచయలేదు నాన్న. ఇవాళే బాగుంది అబ్బాయి. అవునా నాన్న? అద్దరింది. థ్యాంక్స్ నాన్న, చెప్తాను నాన్న. పట్టి